अंदर की नमस्कार ना पेर अर्ना श्रीनिवास अंदर बहुत ना चला चला बहुना हेयर स्टाइल चूप्दा चूडी नचते ट्राई चेसको इधर रबर बैंड पैन रबर बैंड तरह रबर बैंड लाटदन इला दाप मन को 50 रूपी उ दी सगम डिवेडी డివైడ్ చేసుకోవాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ దీనికి వేసేస్తే సగం అయిపోతదన్నమాట చూడండి ఈ విధంగా అన్నమాట ఈ విధంగా అయిపోతది ఇప్పుడు ఈ హెయిర్ ని మనం ఇదెట్లయితే డివైడ్ చేసుకున్నామో ఈ హెయిర్ ని కూడా మనం అదే విధంగా డివైడ్ చేసుకోవాలి సగం చేసుకోవాలన్నమాట సగం చేసుకున్న తర్వాత పైసగాన్ని పై దాంట్లో పెట్టండి పై సగాన్ని పై దాంట్లో పెట్టేసిన తర్వాత కింది సగాన్ని కింది దాంట్లో పెట్టేయాలన్నమాట టైన్ పెట్టేసుకోవాలి సపోర్ట్ కోసం పెట్టేసుకుంటే మనకు కదలకుండా ఉంటదన్నమాట ఈ మనం పెట్టిన రబ్బర్ కిందికి కూడా అట్లనే సపోర్ట్ గా ఇంకొక యూపిన్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే కతం ఇంకా సపోర్ట్ ఉంటదన్నట్టు మనం ఇప్పుడు ఈ హెయిర్ అంతా వన్ సైడ్ దువేసుకోవాలి కోమ్ చేసుకోవాలి వన్ సైడ్ చేసుకుంటే నీట్ వచ్చేస్తది మన హెయిర్ తర్వాత ఇప్పుడు దీని మీదకి వెళ్లి ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెట్టాలి దీని మీదకి వెళ్లి ఒక సైడ్ వరకు మొత్తం ఈ విధంగా నెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ సపోర్ట్ కోసం పెట్టేసుకోవాలి మనం పెట్టేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసుకోవాలి మనం కొంచెం డివైడ్ చేసుకొని దీని నీట్ కోమ్ చేసుకోవాలి కోమ్ చేసిన తర్వాత मन हेयर नि रेंडु भागालुगा डिवाइड रेंडु भागालुगा डिवाइड तर्वात रेंडु भागालनि मन ई विधंगा मेल्केसुकुंटू अल्लुकुंटू पोवालि चिवरि दाका अल्लेसुकोवालि चिवरि दाका इदे विधंगा अल्लेसुकोवालि అల్లేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెలికేషన్ అన్ని చూడండి పై నుంచి ఒక్కొక్కటిగా లూజ్ గా వస్తుంటదన్నమాట మొత్తం హెయిర్ అంతా చాలా బాగుంటది చేసిన తర్వాత ఈ విధంగా యూపిన్ పెట్టేసుకోవాలి సపోర్ట్ పెట్టిన తర్వాత దీన్ని ఈ విధంగా దగ్గరికి కొంచెం దగ్గరగా వేసుకోవాలి మళ్ళీ ఒక యూపిన్ పెట్టేసుకోవాలి ఇది చేసిన తర్వాత చాలా బాగుంటదండి వేసేటప్పుడు కొంచెం రిస్క్ అనిపిస్తది కానీ తర్వాత మన కష్టానికి ఫలితం కనబడతది మనకు ఇప్పుడు మళ్ళీ కొంచెం హెయిర్ తీసుకోవాలి తీసుకొని నీట్ కోమ్ చేసుకోవాలి నీట్ కోమ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ రెండు భాగాలు చేసుకోవాలి చేసుకొని సేమ్ అదే విధంగా మళ్ళీ అల్లుకుపోవాలి రెండు పాయలు అన్నమాట మూడు పాయలు అయితేనేమో మన జడ అవుతది రెండు పాయలు అయితేనేమో ఒక డిజైన్ లాగా వస్తది మనం కొప్పేసిన తర్వాత ఈ విధంగా మెలికేసుకొని పోయి మళ్ళీ దీన్ని ఇదే విధంగా యూపన్ పెట్టేసి ఈ విధంగా చెక్కుతో పోతుండాలండి చూస్తానికి సింపుల్ గా ఉంటది మస్తు స్టైల్ గా ఉంటది మొత్తం అయిన తర్వాత అసలు ఎట్లా చేసినామో కూడా మనకు అర్థం కాదు ఇదే విధంగా పై నుంచి కింది వరకు మనం ఇదే విధంగా వేసుకుంటూ పోవాలండి వేసుకుంటూ పోతే ఈ విధంగా ఒక్కొక్క పాయగా తీసుకుంటూ వేసుకుంటూ పోవాలి మనం పోతే హెయిర్ అయిపోతదండి మనకు యూపిన్స్ ఈ విధంగా జక్కేసుకోవాలి ఈ విధంగా జుట్టంతా ఇది చివరి వరుస అండి చూడండి అన్ని లేయర్ లేయర్ గా తిప్పుకోవాలి మనం చివరి వరుస వచ్చిన తర్వాత దీన్ని చూసారు కదండి కొప్పే విధంగా ఉందో వెరైటీ ఉంటది సింపుల్ గా ఉంటది స్టైల్ గా ఉంటది రిసెప్షన్ లకు వేసుకోవచ్చు ఇది మామూలుగా ఎప్పుడైనా కూడా మనకు వెరైటీ ఉండాలనుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటదండి మీరు ట్రై చేయండి చూసారు కదండి కొప్ప ఏ విధంగా ఉందో మీరు ట్రై చేయండి
चूसर कदमी ना वीडियो नचते लाइक शेर चेयंडी सब्सक्राइब मर्चिपोकंडी थैंक यू वेरी मच्छ।